మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? జాగ్రత్త. అలాగే జారుతుందేమో చూసుకోండి. జాగ్రత్త. ఆగండి, అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. మీరంతా స్టూడెంట్సా? మీ అందరినీ నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. ఏమైంది? కాస్త ఆగండి పిల్లలు, మీ అందరికీ నేను ఉడకబెట్టిన దుంపలు పెడతాను. ఉడకబెట్టిన దుంపలా? అందరూ కావలసినన్ని తినొచ్చు. థ్యాంక్ యూ. నాకు ఉడకబెట్టిన దుంపలంటే చాలా ఇష్టం. మీ అందరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పమంటారా లేదా రేపు చెప్పమంటారా? కాసేపు విశ్రాంతి తీసుకున్నాక చెప్పండి, పిల్లలంతా అలసిపోయి ఉన్నారు. సరే, అందరూ నిద్రపోండి, ఉదయమే మాట్లాడుకుందాం. మీ అందరికీ ఎలాంటి మంత్రాలంటే ఇష్టం మీరు వేటి గురించి అడిగినా చెప్పగలను. నాకు చాలా ఇష్టం. ఏ మంత్రం ఇష్టం? ప్రేమ మంత్రం ఉంటే చెప్పండి. సరే, ప్రేమ బారి నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పనా? చేతబడి నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా చెప్పండి. సరే చెప్తాను. కాసేపట్లో మీరే అన్నీ తెలుసుకుంటారు. ముందు భోంచేయండి. మీరు ఈ అడవిలో అసలు ఏం చేస్తుంటారు? నేను ఈ అడవిలో ఎందుకుంటున్నానంటే అపూర్వమైన మూలికలను సేకరించడానికి. వాటి నుంచే కదా మందులు తయారు చేస్తారు. రాత్రిపూట? రాత్రిలో మీకు కళ్ళు బాగా కనిపిస్తాయా? నాకెలాంటి దృష్టి లోపం లేదు, బాగానే కనిపిస్తుంది. మనం ఖచ్చితంగా బాబాయ్ గారిని చూస్తాం. నా మనసుకు అలా కనిపిస్తోంది. అవును, ఓ విషయం చెప్పండి, మీరు వైట్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? మీరు వైట్ డ్రెస్ వేసుకోవడానికి కారణం ఉందా? దెయ్యాల నుంచి తప్పించుకోవడానికి. అదేలా? ఎందుకంటే ఆ దెయ్యాలకి వైట్ డ్రెస్సులను చూస్తే చాలా భయం. అది నిజమేనా? అవును, నిజమే. కమ్ ఆన్ మరీనా, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు. నీకు అసలు బుద్ధే లేదు. ఇక్కడేం జరుగుతుంది?
కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివరా. మరీనా, సారీ మేడం, వీళ్ళంతా యుక్త వయసులో ఉన్నవాళ్ళు, అందుచేతే ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. మరీనా మరీనా మరీనా, తను ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో, రండి వెతుకుదాం. సార్, మీరు కూడా వస్తున్నారా? వస్తున్నా వస్తున్నా, నేను వస్తాను. ఎంతలో ఎక్కడికి వెళ్ళింది అర్థం కావట్లేదు. త్వరగా రండి, వెళ్దాం. గుడ్ బై. ఓకే, గుడ్ బై. ఓకే, థ్యాంక్ యూ. ఇది చాలా భయంకరమైన ప్రదేశం. ఇక్కడ ప్రమాదాలు పొంచి ఉంటాయి. మరీనా మరీనా మరీనా, నువ్వేం భయపడకు, ఇది ఆ ముసలావిడ కుక్క అనుకుంటాను, మన వెనకాలే వచ్చింది, తిరిగి మన ఇద్దరిని ఇంటికి తీసుకెళ్తుంది. పద, దాని వెనకాల వెళ్దాం. అవును, నువ్వెందుకు పారిపోయొచ్చావు? అసలు ఏమైంది, నీకేం కాలేదుగా? అసలు ప్రాబ్లం ఏంటి? మేమంతా భయపడ్డాం. నాకేం కాలేదు, నీకోసం ఎడవి మొత్తం వెతికాను. నాకు బ్రతకాలనిపించడం లేదు. పిచ్చి, దానిలా మాట్లాడకు. మనం ఎక్కడున్నాం? అడ్డంగా వచ్చి ఇరుక్కుపోయాం, ఏమీ కనిపించడం లేదు. చుట్టుపక్కలంతా అడవే ఉంది, మనకి ఇంకేం కనపడుతుంది? నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? ఇది 21st century, మనం చిన్నపిల్లలం కాదు కదా, మనకే సమస్య రాదు. కోస్త మాట్లాడుకుంటారా? ఓకే ఓకే. కోస్ట్రేక్, నువ్వు మాతో వచ్చుండకూడదు. నువ్వెప్పుడు అద్భుతాల గురించి మాట్లాడుతూ ఉంటావు కదా, నాకు సంబంధించి అవన్నీ మంచి విషయాలు కాదు. నీకే ప్రాబ్లం లేదుగా. ఇంతవరకు ఏమీ లేదు, ఇకపైన ఏమవుతుందో తెలీదు. అక్కడ చూడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? లోపలికి వెళ్ళి చూద్దాం. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు తలుపులు పగలగొట్టగలవా? తప్పుకో. చాలా గట్టిగా ఉంది. ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉంటేనే భయంగా ఉంది. మరీనా మరీనా, నీకేమైంది? నీకేం కాలేదుగా? దెబ్బలు ఏమైనా తగిలాయా? ఏం తగలేదు. థ్యాంక్ గాడ్. అబ్బా మరీనా, అక్కడేముంది? నాకు తెలియడం లేదు.
ఈ ప్రదేశం చాలా భయంకరంగా ఉంది కదూ. ఇది దెయ్యాలుండే ప్రదేశం. ఇక్కడ గొప్ప గొప్ప సాధువులుండేవారట. ఆ డ్రైవర్ ఏం చెప్పాడంటే ఇంతకు ముందు ఇక్కడ ఇల్లే ఉండేవి కాదట. అదేలా, అసలు ఇల్లు లేకుండా డ్రైవర్ ఎలా ఉండేవాడు? ఆ విషయం ఆలోచించలేదా? అక్కడున్న తలుపులు ఎవరో పగలగొట్టినట్టున్నారు. అవును సార్, నేనది గమనించనే లేదు. జాగ్రత్తగా చూస్తేనే మనం వాళ్ళని కనిపెట్టగలం. మరీనా, ఇదంతా చూస్తుంటే ఏమైనా అర్థమవుతుందా? లేదు. మనం ఈ ప్రదేశానికి అసలు ఎలా వచ్చాం? నాకు మాత్రం ఏం తెలుసు. ఏంటిది? కొంచెం జాగ్రత్త. నువ్వు రా. వావ్, ఈ చోటు చాలా వింతగా ఉంది. ఇదేదో శ్మశానంలా ఉంది కదూ. ఏదేదో మాట్లాడకు. ఏ మొద్దు, నీ మొబైల్ బ్యాటరీ అయిపోయింది చూసుకో. మొబైల్ బ్యాటరీ అయిపోతే నేనేం చేయను? ఇటువంటి వాటికే మొద్దు అని పిలుస్తావా? అమ్మో, సరిసరి గట్టిగా మాట్లాడుకు. మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ ఫెసిలిటీ ఉండదు. నాకెందుకో భయంగా ఉంది. నాకు కూడా. తప్పుకోండి. ఏ జాగ్రత్త, జాగ్రత్త. నాకెందుకో చాలా భయంగా ఉంది. నిన్న ఒక మాట అడిగినా, ఆథర్ రీసెర్చ్కి హెల్ప్ చేస్తావా? నాకు వాడితో పని చేయడం ఇష్టం లేదు. నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ నాకు నచ్చింది. ఆ మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడెవరో ఉన్నట్టున్నారు. ఫోటోది నాకేం కనిపించట్లేదు. పర్వాలే, తీ తీయమంటున్నానుగా. తీస్తూనే ఉన్నానుగా. ఏం జరుగుతోంది? ఏంటో చెప్దాం. ఇక్కడ ఏదో జరగబోతోంది, పద వెళ్ళిపోదాం. మరీనా, మనం ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి, లేకపోతే పెద్ద ఆపదలో చిక్కుంటాం. మరీనా, ఏయ్ మరీనా, మరీనా పద వెళ్దాం. నేను ఇక్కడి నుంచి రాను. మనం ఆ ముసలావిడింటికి వెళ్దాం. ఇదెవరో నీకు తెలుసా? ఇది ఎవరనేది నాకెలా తెలుస్తుంది? నేను తెలుసుకుంటాను. దాన్ని టచ్ చేయకు. మరీనా, దయచేస్తాను, క్షమించండి. ఏ మరీనా, తనకేమైంది? తెలీదు సార్. తెలీదంటే అర్థమేంటి? మాతో వచ్చిన అమ్మాయికి ఏదో అయింది. ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరు. ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి. ఆ అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఊపిరి కూడా తీసుకోవడం లేదు. మేము ఇప్పుడు నార్త్ వెస్ట్ పక్కన ఉన్నాం. వెంటనే ఎమర్జెన్సీ టీమును పంపించండి. ఆలస్యం చేయొద్దు, త్వరగా పంపండి. దయచేసి ఎవరు భయపడకండి. ఇంకాసేపట్లో తను చనిపోతుందనుకుంటాను. ఇక ఆపుతావా? ముందు తనను కాపాడే ప్రయత్నం చేయి. ఓ మై గాడ్, తన మొహం నల్లగా మారిపోయిందేంటి? నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్తావా లేదా?
తన మొహం చాలా భయంకరంగా ఉంది, చూడటానికి దయ్యంలా ఉంది. పిచ్చి పడిన వాళ్ళగా మాట్లాడకండి. ఏంట్రా హీరో అనుకుంటున్నావా? నా మాట వినండి, మనందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమైంది, సాయం కావాలని మాకు ఫోన్ చేశారు? అవును, ఆ అమ్మాయి పరిస్థితి ఏం బాగోలేదు, తనని ఎలాగైనా కాపాడాలి. త్వరగా ఏదైనా చేయండి, త్వరగా. మరినా నీకు ఎలా ఉంది? కొంచెం మంచినీళ్ళు తాగు. రండి రండి సార్. ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? అవును, ఏంటి, మనకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు. ఎలాగైనా అమ్మాయిని కాపాడాలి సార్. నాకు సాయం చేయడానికి రాలేదు. పిల్లలు త్వరగా త్వరగా రండి. మరినా మరినా, వెంటనే ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం. కొంచెం ఆగండి. మీ మీ ఇన్ఛార్జ్ ఎవరో చెప్పండి. ఏంటి, ఎప్పుడే మాట్లాడాలో తెలీదా? ముందు తనని చెక్ చేయమని చెప్పండి. ముందు తనకేమైందో చెప్పమని చెప్పండి. ముందు తనకి ట్రీట్మెంట్ ఇవ్వని, ఆ తర్వాత అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బ్లడ్ ప్రెషర్ ఎలా ఉందో చెక్ చేయాలా వద్దా? కానీ ఇవన్నీ ఏమి చేయకుండా మీరు తనని హెలికాప్టర్లో తీసుకెళ్తామని అంటున్నారు. తనని తీసుకెళ్ళడానికి స్ట్రక్చర్ కూడా తీసుకురాకుండా మీరు ఎలా వచ్చారు? నీ పనేంటో నువ్వు చూసుకో. మేమేం చెయ్యాలో నువ్వు మాకు చెప్పనక్కర్లేదు. మీరెవరు అనవసరంగా భయపడకండి. మీరంతా ఎవరు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒక అమ్మాయి ప్రమాదంలో ఉందని ఇక్కడి నుంచి మాకు మెసేజ్ వచ్చింది. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు, ముందు ఆ అమ్మాయిని కాపాడాలి. కాస్త లేట్ అయినా అమ్మాయి ప్రమాదం. ఏంటి, అర్థమైందా? మరినా మరినా చూడు, అనవసరంగా మా టైం వేస్ట్ చేయొద్దు. నాకు మిమ్మల్ని చూస్తుంటే డౌట్ గా ఉంది. మమ్మల్ని చూస్తే డౌట్ గా ఉందా? ముందు నేను ఆ అమ్మాయిని చూడాలి. మరినా నీకేమైంది? నాకేం కాలేదు. థ్యాంక్ గాడ్, నేను చాలా భయపడిపోయాను. ఆ పని మమ్మల్ని చేసుకోనివ్వండి, ముందు మర్యాద అడ్డు తొలగండి. మమ్మల్ని ఎదిరిస్తే ఊరికే వదిలిపెట్టాం.
నైస్ మీటింగ్ యూ. ఏంటి సడన్ గా వచ్చారు? మిమ్మల్ని చూడాలనిపించింది, వెంటనే వచ్చేసాను. మిమ్మల్ని కలిసేందుకు చాలా సంతోషంగా ఉంది అలెగ్జాండర్. మీ పాలనలో మేము చాలా బాగున్నాం. మా సాంప్రదాయం ప్రకారం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. చాలా బాగుంది, మీ సంప్రదాయం నాకు నచ్చింది. చెప్పు, ఏంటి విషయం? మీరు చెప్పినట్టుగానే ఇది ఒక గోల్డ్ షీల్డ్. దీని మీద వలలాంటి సింబల్ ఒకటి ఉంది, ఒక మ్యాప్ కూడా ఉంది. నేరుగా విషయానికి రా. ఇక్కడ ప్రమాదం జరిగింది, ఒక అమ్మాయికి గాయాలయ్యాయి. నేను వెంటనే వస్తాను. ఇప్పుడు మనందరం ధైర్యంగా ఉండాలి. అసలు ఏం జరుగుతుంది సార్? ఇక్కడ నీకేమైనా మతిపోయిందా, లేక నటిస్తున్నావా? అక్కడ ఏదో ఉంది. అవును ఆర్థర్, నువ్వు చెప్పింది నిజమే. ఖచ్చితంగా అక్కడ ఏదో దయ్యం ఉండే ఉంటుంది. ఎందుకు అనవసరంగా ఇలా వాగుతున్నావు? ఎవరు వాగుతున్నారు? నేనేం వాగడం లేదు. ఎందుకే నన్ను అలా చూస్తున్నావు? మీరంతా నోరు మూసుకుని రాలేదంటే తర్వాత అనవసరంగా చిక్కుల్లో పడతారు. ఇక నా వల్ల కాదు, నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. అందరూ మొబైల్స్ బయటికి తీసి సిగ్నల్స్ ఉన్నాయో చూసి చెప్పండి. ఇక్కడ ఎంత దూరం వెళ్ళి వెతికినా సిగ్నల్ మాత్రం దొరకదు. ఏదో బండి శబ్దం వస్తుంది కదా. నేను నీకోసమే ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్నాను. నన్నే ముప్పు తిప్పులు పెట్టావు కదూ. ఇది బొమ్మ. ఏమంటున్నారు? ఆ స్టూడెంట్స్ గురించి నీకేమైనా విషయం తెలిసిందా? వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు? మీ ఆర్డర్ కోసమే వెయిట్ చేస్తున్నా. మన హెలికాప్టర్ వాళ్లనే వెతుకుతోంది. ఆ షీల్డ్ను ముట్టుకున్న అమ్మాయి నాకు వెంటనే కావాలి. తను ఎక్కడున్నా సరే వెంటనే కనిపెట్టి తీసుకురా. నాకు డబ్బు కన్నా నా పరువే ముఖ్యం. వాళ్ళందరూ నాకు ప్రాణాలతో కావాలి. నేను ఈ విషయంలో ఓడిపోకూడదు. బండి ఆపండి, ఆపండి. ఏమైంది? పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినట్టున్నా. సరే ఎక్కండి. థాంక్స్. త్వరగా ఎక్కండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళలేం. మరీనా, మరీనా, నీకేమైనా పిచ్చి పట్టిందా? త్వరగా వచ్చి బండి ఎక్కండి, త్వరగా. మన ప్రొఫెసర్ ని చంపిన వాళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు. తనకి పిచ్చి పట్టినట్టుంది. నువ్వు వస్తావా రావా? మీరెవ్వరూ ఇక్కడి నుంచి వెళ్ళలేరు. మరి నువ్వు? ఇక తర్వాత మీ ఇష్టం. ఇక్కడే ఉండి చావండి. మేము మళ్ళీ వస్తాం. వీళ్ళందరినీ అక్కడ దించేసి పోలీసులతో తిరిగి వస్తాం.
ఆ హెలికాప్టర్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని తరుగుతున్నారు. ఒకవేళ వాళ్ళు మమ్మల్ని కనిపెట్టారో మమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టరు. అందులో డ్రగ్స్ కలిపి స్మోక్ చేస్తున్నావేంటి? అదే ఆరోగ్యానికి మంచిది కాదు, అదే నీ ప్రాణం తీస్తుంది. డ్రగ్స్ యూజ్ చేయడం లేదు. మేమందరం స్టూడెంట్స్, మేము డ్రగ్స్ యూజ్ చేయం. మేము చెప్పేది నిజమే.